దళితుల భూమిని కబ్జా చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. దళితుల భూమిని కబ్జా చేసిన వ్యక్తిని వెంటనే దళితుల భూమిని కబ్జా చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఏనుగొండ గ్రామంలో పోరాట సమితి వర్ధిల్లాలి, మాల్ రిజర్వేషన్ పోరాట సమితి. నా పేరు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనుగొండ గ్రామంలో సర్వే నెంబర్ 435, విస్తీర్ణము 6 ఎకరాల 37 గుంటల భూమి, దళితులకు సంబంధించిన పట్టా భూమి. ఈ యొక్క పట్టా భూమిని ఎనుగొండ గ్రామానికి చెందిన సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ ఉద్యోగి ఆ యొక్క 6 ఎకరాల 37 గుంటలలో దాదాపు ఎకర పైన అక్రమంగా కబ్జా చేసి తప్పుడు సర్వే నెంబర్ వేసి దాదాపు 60 నుంచి 80 లక్షల మధ్యలో ఇతరులకు విక్రయించి అక్కడ కచ్చా లేఅవుట్ డిటిసిపి అప్రూవల్ లేకుండా కచ్చా లేఅవుట్ చేసి ఆ యొక్క ప్లాట్లను విక్రయిస్తున్నాడు. ఇట్టి విషయాన్ని గతంలో జిల్లా లోకల్ బాడీస్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా ఏడీ సర్వే చేయించి ఏడీ సర్వేలో వాళ్ళు ఈ యొక్క భూమిని ఎంక్రోచ్ అయినరు, వీళ్ళ భూమిని దళితుల భూమిని కబ్జా చేయడం నిజము అని చెప్పి నిర్ధారణ చేసిర్రు. నిర్ధారణ చేసిన తర్వాత అక్కడ ఏదైతే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిరో ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేయమని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని దళితుల భూమి కబ్జా చేసినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బుక్ చేయమని చెప్పి మేము దాదాపు సంవత్సరం నుంచి కలెక్టర్ గారు ఎంబడి తిరిగినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా సంబంధిత కలెక్టర్ గారు స్పందించి ఆ యొక్క భూమిని ఎంక్రోచ్ చేసి కబ్జా చేసి అమ్మిన వ్యక్తిని చట్టపరమైన చర్యలు తీసుకొని అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. ఇట్టి విషయం మీద గత నెల కింద గౌరవ మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ గారికి రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చినాం. సార్ గారు డిఎస్పీ గారికి ఎండా చేసి పంపినా ఇప్పటి వరకు పోలీసులు కూడా అతనిపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. దీంట్లో అంతర్యం ఏముందని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. దళితుల భూములను ఈ రకంగా కబ్జా చేసి దళితులకు అన్యాయం జరుగుతుంటే ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోవడంలో అంతర్యం ఏమిటి? అంటే దళితులు అంటే మీకు గౌరవం లేదా, లేదంటే దళితుల మీద మీకు చిన్న చూప, ఏ రకంగా మీరు ఈ రకంగా దళితులను ఇబ్బంది చేస్తున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా అధికారులు సంబంధిత పోలీస్ శాఖ వారు తక్షణమే శ్రీనివాస్ ఏనుగొండ గ్రామానికి చెందిన సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ మరియు అతని అనుచరులను తక్షణమే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో లోకాయుక్తకు హెచ్ఆర్సీకి అవసరమైతే ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ముందు ధర్నా చేసి వాళ్ళందరికీ వీటి విషయంపై ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.